మీరు ఆన్లైన్ డిజిటల్ పద్ధతి ద్వారా ఈ యాప్ ద్వారా మీరు 1000 నుండి 4 లక్షల వరకు మీరు ఇన్స్టెంట్ లోన్ పొందవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు లోన్ తీసుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ వీడియో చూడండి. మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇంకా 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే చాలు, మీరు ఈ ఇన్స్టెంట్ లోన్ 10 నిమిషాల్లో మీరు పొందవచ్చు. ఈ లోన్ సర్వీస్ సాలరీ ఉన్న వ్యక్తులకు ఇంకా నిపుణులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఇన్స్టెంట్ లోన్ అప్లికేషన్ దరఖాస్తు కోసం మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరుగుతుండటంతో రుణాన్ని డిజిటల్ పద్ధతిలో పంపిణీ చేస్తారు. రుణం పొందటానికి కస్టమర్ యొక్క భౌతిక డాక్యుమెంటేషన్ లేదా ధ్రువీకరణ అవసరం లేదు. ఫండ్ ఆమోదించబడిన వెంటనే పంపిణీ చేయబడుతుంది. ఈ యాప్ ద్వారా ఇన్స్టెంట్ లోన్ ఎలా పొందాలో, ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందో, ఇంకా మనకు ఈ యాప్లో ఏ డాక్యుమెంట్స్ కావాలో, ఇంకా మీరు లోన్ తీసుకుంటే రీపేమెంట్ ఎలా చేయాలో ఫుల్ డీటెయిల్స్ రివ్యూ ఇప్పుడు ఈ వీడియోలో మీకు లైఫ్ ప్రూఫ్ తో మీకు చూపిస్తాను. నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. అక్కడ క్యాషీ పర్సనల్ లోన్ అని టైప్ చేయండి. మనకు కావాల్సిన ఇన్స్టెంట్ లోన్ యాప్ వస్తుంది. మీరు చూడవచ్చు ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు. కస్టమర్ రివ్యూస్ ఇంకా కస్టమర్ రేటింగ్ కూడా మీరు చూడొచ్చు. ఈ యాప్ ద్వారా మీరు 1000 నుండి 4 లక్షల వరకు మీరు ఇన్స్టెంట్ లోన్ పొందవచ్చు. మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇంకా మీకు బ్యాంక్ స్టేట్మెంట్ మీకు అర్హత కలిగి ఉంటే ఈ యాప్ ద్వారా ఇన్స్టెంట్ లోన్ మీరు చాలా ఈజీగా మీరు పొందవచ్చు. ఈ లోన్ సర్వీస్ సాలరీ ఉన్న వ్యక్తులకు అందుబాటులో ఉంటుంది. డబ్బుతో ఎప్పుడైనా అవసరం పడొచ్చు. ఆ అవసరం ఎలా వస్తుందో చెప్పడం చాలా కష్టం. ఆ సమయాన ఇన్స్టెంట్ లోన్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా లోన్ తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ యాప్ ని ఇన్స్టాల్ చేసి ఎలా అప్లై చేయాలో, ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందో, ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో ఫుల్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు మీకు లైఫ్ ప్రూఫ్ తో మీకు చూపిస్తాను. నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఈ యాప్ ని నేను ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్స్టెంట్ లోన్ పొందడానికి మనం ఆన్లైన్ పద్ధతి ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. మనకు కనిపించే అప్లై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ పేజీలో ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ద్వారా ఇంకా ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాలి. ఇప్పుడు నా మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతాను. నాకు 1 ఓటీపీ జనరేట్ అవుతుంది. నా ఓటీపీ ఎంటర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ పేజీలో మన యొక్క భౌతిక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ పాన్ కార్డు నెంబర్, మీ యొక్క హోమ్ ఓనర్షిప్ స్టేటస్, ఇంకా మీ ఏరియా పిన్ కోడ్ నెంబర్, మీకు దగ్గరలో ఉన్న సిటీ నేమ్ డీటెయిల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలానే కిందికి స్క్రోల్ చేస్తే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోన్ సర్వీస్ సాలరీ ఉన్న వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన వెంటనే ఆన్లైన్ డిజిటల్ పద్ధతి ద్వారా కస్టమర్ సర్వీస్ మన యొక్క లోన్ అప్లికేషన్ వెరిఫై చేసి అమౌంట్ అప్రూవల్ చేస్తారు. ఈ లోను మీ యొక్క పాన్ కార్డు, సిబిల్ స్కోర్ బట్టి మీకు లోన్ అమౌంట్ అప్రూవల్ అవుతుంది. అప్లికేషన్ దరఖాస్తు కోసం మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరుగుతుండటంతో కస్టమర్ సర్వీస్ మన డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసి అమౌంట్ అప్రూవల్ చేస్తారు. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఈ లోన్ తీసుకోవాలనుకుంటే మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ ఇంకా మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, మీ డాక్యుమెంట్ ఫోటోస్ ప్రూఫ్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇంకా 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే చాలు.
కస్టమర్ సర్వీస్ మన డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసి అమౌంట్ అప్రూవల్ చేస్తారు. మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరుగుతుండటంతో రుణాన్ని డిజిటల్ పద్ధతిలో పంపిణీ చేస్తారు. ఇప్పుడు ఈ యాప్లో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 33.46% వరకు ఉంటుంది. ఈ యాప్లో ప్రాసెసింగ్ ఫీజు 3% వరకు ఉంటుంది. ఇంకా జిఎస్టి కూడా ఉంటుంది. ఒకవేళ మనం లోన్ తీసుకుంటే నెలవారీ తిరిగి చెల్లించడానికి 1 నుంచి 3 నెలలు వరకు ఈఎంఐ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒకవేళ మనం 14,000 లోన్ తీసుకుంటే 3 నెలలు ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటే ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి 4,983 రూపాయలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే 3 నెలలు కలుపుకుంటే 14,949 రూపాయలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ 14,000 లోన్ తీసుకుంటే 949 రూపాయలు ఇంట్రెస్ట్ రేటు పే చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ లోన్ తీసుకుంటే రీపేమెంట్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మనకు బ్యాంకు ద్వారా ఆటో డెబిట్ ఆప్షన్ ఉంటుంది. ఇంకా మనం యూపీఐ ద్వారా, ఇంకా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా రీపేమెంట్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఈ యాప్ ద్వారా మీరు లోన్ తీసుకోవాలనుకుంటే ఎమర్జెన్సీలో మాత్రమే తీసుకోండి. ఈ లోన్ సర్వీస్ శాలరీ ఉన్న వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు ఒకసారి అన్ని డీటెయిల్స్ చూసుకొని తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. మీరు ఈ లోన్ తీసుకోవాలి అని భావించేవారు ఎమర్జెన్సీలో మాత్రమే తీసుకోండి. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మీరు కస్టమర్ కేర్తో కూడా సంప్రదించవచ్చు. మీకేమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.